రోజు మన ఫ్రెండ్లీ దినము అండాల్. అదేంటి బాయ్యా, అప్పుడే ఏడాదైందా? కాలేదు, మనము 3 నెలలకు ఒకసారి ఫ్రెండ్లీ దినము చేసుకునవలను, 6 నెలలకు ఒకసారి శోభనము దినము చేసుకునవలను. అప్పుడే మనకు పిల్లలు పుట్టు దినము వచ్చును. ఈ రోజు అదిరిపోవలము. అదిరిపోవాలంటే గుర్తొచ్చింది, ఉండు బజార్ వెళ్ళొస్తాను. కోప ముంచిదివే, నీకెన్ని సార్లు చెప్పితే నీ కారు నీట్లు గుద్దవలదని. నువ్వు అంతే, నీ కారు అంతే. గాలి తగిలితే కారు షార్ట్ అయిపోతుంది, కుండ పగిలితే నువ్వు షార్ట్ అయిపోతావు. అరే ఇప్పుడు బజార్ ఎందులకు? ఇంట్లో కుండలు నిండుకున్నాయి, ఒక్క కుండ లేదు. కిందటి వారమే కదా 10 కుండలు కొంటివి. మొన్న ఓ కుండ తీయబోతుంటే దొర్లి 5 కుండలు పగిలిపోయేగా. ఆంగ్ల చిత్రము చూచిన దినమున మరచితిని. పొరబాటు పొరబాటు. సరే, నేను బజార్ వెళ్ళి కుండలు కొని అలంకరించి సిద్ధం చేస్తాను. నువ్వు 6 గంటల కల్లా కారు దిగిపోవాలి. ఎన్ని కుండలు కొందువు? ఎన్ని కొనాలో నాకు తెలుసులే. మొత్తం కొండలు బజార్ కొనుము. పంచరంగుల పార్టీకి, పంచరంగుల పార్టీకి, పంచరంగుల పార్టీకి, పంచరంగుల పార్టీకి. ఊరి పచ్చిన వాళ్ళారా, ఉన్న కొండలన్నీ మీ పెసరానికి తెచ్చేసుకున్నారా? అందుకే ఊర్లో ఒక్క కొండ లేకుండా పోయింది. ఎలా లేవు చూస్తానుండండి. కొండ గుర్తుకే, కొండ గుర్తుకే. ఆపండి బాబు, ఆపండి. నేను మీ కుండల పార్టీయే. మీకు విషయం తెలుసా? మా ఇంటి పేరు కుండలు. నేను చేసే వ్యాపారం కుండల వ్యాపారమే. మా పేటలో 200 ఇళ్ళు దాకా ఉన్నాయి. ప్రసారం చేద్దామంటే ఒక్క కుండ లేదు. అయ్యో, కుండిస్తారా? ఓటేస్తాను. మా మామకి ఓటుందండి. కుండిస్తారా? ఓటే ఇస్తాను. చూడండి బాబు, మా ఎదరింట్లో 4 ఓట్లు, మా పక్కింట్లో 6 ఓట్లు, మా వెనకింట్లో 7 ఓట్లు ఉన్నాయి. కొండలిస్తారా? ఓట్లే ఇస్తాను. డబ్బులు తీసుకుని ఓట్లు లేకుండా మోసం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ కుండలు తీసుకుని మోసం చేయకూడదు తల్లి. చెయ్యను బాబు. ఓటు ఓటుకి కుండా, కుండలకి. చాండలు, ఏమిటి కొత్త కుండలు? మా ఆయన కోసమమ్మా. ఈ కుండలు చూస్తేనే గాని కూకున్నోళ్ళు ఎగలేడు, కులకలేడు. అందుకనే ఆ ఊరేగింపుడి కొట్టుకెళ్తున్నాను. అబ్బా, ఇలా ఊరేగింపు వెళ్ళడానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? మా ఆయన అడగాలి గాని ఊరవతలకి వెళ్ళి తెమ్మన్నా తెట్టాను. ఆడమా పెళ్లి రోజు. నాన్ సెన్స్, ముగ్గురు సరదా పడ్డాడు కదా అని అడిగినవన్నీ తెచ్చిపెట్టాడని ఆడదాని పని. ఇలా నెత్తికెక్కించుకున్నావంటే మీ బతుకు బానిస బతికే అవుతుంది. రేపు నిన్ను కొండ నుంచి దూకమంటాడు. దూకుతావా? ఆ ఉరుకుతాను. అందులో ఉండే తృప్తి మీకు తెలియదమ్మా. ప్రపంచాన్ని ఎలా ఆడదైనా దానికి నచ్చినోడికి బానిసగా ఉండడం తప్పులేదమ్మా. అదేనమ్మా మూడుముల బంధం. వస్తాను. ఆటలేంటి ఆటలేంటి? చుట్టుపక్కలు పరిగెత్తుకురాగలరా? చింత పిక్కలాటలండి. రండి, మీరు కూడా ఆడదు కానీ. ఇదిగో రాయుడు గారు, ఆ కొబ్బరి చెట్టు మీద గాలి సొత్తంటే ఇలా పంచి పైకెత్తేసి ఎల్లకింతలుగా పడుకోవాలనిపిస్తానండి. పెద్ద రాజావారు, కొంపలు పూర్తిగా మునిగి వచ్చి ఉన్నవి.